తెలంగాణలో ఓ పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే మరో పక్క కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు. దీంతో కాంగ్రెస్ కు సిపిఎం డెడ్లైన్ విధించింది. వైరా మిర్యాలగూడెం సీట్లు ఇస్తేనే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామంటున్నా తమ్మినేని వీరభద్రంతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా సీట్లను ప్రకటించింది. దాదాపు 100 సీట్లను ప్రకటించింది. ఇంకో 19 సీట్లు ప్రకటిస్తే కానీ ఎన్నికలకు సమరశంకారానికి ఇప్పుడు పొరించారు. ఒక పక్క రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్ర నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిలో ఈలోపే గత కొన్ని నెలలుగా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ మాత్రానికి అది పీట ముడి విడే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వైరా సీటు విషయంలోనే ప్రతి సమానం కొనసాగుతుందంటూ సిపిఎం పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు మనతో చర్చించేందుకు మాట్లాడేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మనకు అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకుంటుంది చర్చలు ఎంతవరకు వచ్చాయి, అసలు ఇప్పటి వరకు చర్చలు జరిగాయా, అసలు లేదా, ఏ సీట్ల విషయంలో ప్రతిసంబరం కొనసాగుతుంది? చర్చలు తుది దశలోకి వచ్చినాయి. అది కూడా ఆటంకపరిచే విధంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈరోజు ఉదయం భట్టి గారు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు ఇప్పటికి ఒప్పుకున్నటువంటి వైరా సీటు కూడా ఇచ్చేదానికి లేదు. ఒక మిర్యాలగూడెం సీటు, ఇంకొక సీటు ఎక్కడో హైదరాబాద్లో ఇస్తామని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన మాకు అంగీకారం కాదు. ఇప్పటికే మేము కోరిన భద్రాచలం ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పారు సిట్టింగ్ సీటు పేరుతో. అట్లాగే పాలేరు ముఖ్యమైన రాజకీయ ప్రాధాన్యత కలిగిన సీటు, అది ఒక దశలో ఇస్తామని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ అది కూడా సాధ్యం కాదు, మాకు ముఖ్యమైన నాయకులు ఉన్నారని చెప్పారు. మీ ఆ రెండింటికి కూడా ఓకే చేశాం. వాళ్ళు ఇస్తామన్న వైరా కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. ఈ పద్ధతిలో చర్చలు సాగితే ఆ పొత్తు ముందుకు సాగడం సాధ్యం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో మాతో పొత్తు ఉండాలనుకుంటే మిర్యాలగూడెం వైరా స్థానాలు కేటాయించడం అవసరం. లేనట్లయితే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, విడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతాం. గతంలోనే మీరు మునుగోడు బై ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు, భవిష్యత్తులో కూడా పొత్తులు ఉంటాయని చెప్పారు. మీరు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు అంటున్నారు, అసలు ఈ పొత్తులు లేకుండా మీరు ఇండివిజువల్గా పోటీ చేసే సత్తా మీ పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలకు లేదంటారా? బీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి కేసీఆర్ పదే పదే చెప్పాడు. మునుగోడు ఎన్నికే కాదు, తర్వాత ఎన్నికలు కూడా కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సభల్లో పదే పదే చెప్పాడు. ఆనాడు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్థితిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఐక్యం చేయాలనే విధానం మేము కలిగి ఉన్నాం. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకు అభ్యంతరం లేవదీశారు రాజకీయ కారణాన్ని. కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నారు, మేము ఇండియా కూటమికి దూరంగా ఉన్నాం, కాబట్టి మీతో పొత్తు సాధ్యం కాదన్నారు. అంటే వాళ్ళు పరోక్షంగా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం జరగవచ్చు భవిష్యత్తులో. కాబట్టి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళతో స్నేహం ఉంటుంది తప్ప మా రాజకీయ విధానంలో బీజేపీతో ఏమాత్రం స్నేహం ఉండే అవకాశం ఉన్నా ఆ రకమైన స్నేహాలు మాకు ఉండవు. కాబట్టే బీఆర్ఎస్తో పొత్తు సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతోంది, ఇండియా కూటమిలో ప్రధానమైన పక్షం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సానుకూలంగా మేము స్పందించాం వాళ్ళు అప్రోచ్ ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు సీట్ల పరంగా చూస్తే ఆ రకంగా లేదు. పొమ్మని లేక పొగబెట్టినట్టుగా మేము అడిగిన సీట్లు ఏ ఒకటి ఇవ్వకుండా వాళ్ళు ఇస్తామన్న సీటు వైరా కూడా ఇప్పుడు కాదని చెప్తున్న పరిస్థితుల్లో ఈ పొత్తు కూడా ముందుకు సాగే అవకాశాలు కనపడట్లేదు. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు, అయిపోయింది, అది అయిపోయింది ఎన్నికలైన తర్వాత. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోపాగ్రకంగా బీజేపీతో ఒప్పందం చేసుకుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు పోతున్నారా? బీఆర్ఎస్ వాళ్ళే మాకు చెప్పారు కాంగ్రెస్ కూటమిలో ఇండియా కూటమిలో మీరు సభ్యులుగా ఉన్నారు, ఇండియా కూటమిని మా కేసీఆర్ దూరంగా ఉంచాడు, వ్యతిరేకించాడు, కాబట్టి మీకు మాకు పొత్తు సాధ్యం కాదని వాళ్ళే చెప్పారు. సరే, మీరు ఇప్పటికీ దాదాపు మీ చర్చల తర్వాత, మీ రాష్ట్ర కమిటీ చర్చల తర్వాత 5 స్థానాలు అడిగారు. 5 స్థానాల్లో ప్రధానమైన భద్రాచలం ఒకటి, మీరు పాలేరు ఒకటి, రెండింటి విషయంలో గట్టిపోటీ పెట్టారు. ఆ రెండింటి కూడా ఇవ్వనని చెప్పారు. ఒకటి సిట్టింగ్ అన్నారు, ఒకటి కుదరదని చెప్పారు. మరొక స్థానం వాళ్ళు ప్రతిపాదించిన వైరా స్థానాన్ని ప్రతిపాదించారని మీరే చెప్పారు మీ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటన కూడా చేసింది. ఆ తర్వాత వైరా స్థానాన్ని ఇవ్వనని బట్టి విక్రమ్గా తాజాగా పొద్దున మీతో చెప్పారు. అసలు ఈ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను ఏ విధంగా చూడొస్తుంటారు? అందుకే కదా, ఆ విధానం సరైనది కాదు కాబట్టి ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, విడిగా పోటీ చేస్తామని నిర్ణయానికి వచ్చాం. ఒకవేళ వైరా సీటు మీకు ఇవ్వకపోతే మీరు స్వతంత్రంగా పొడి చేసే అవకాశాలు లేదా లౌకిక పార్టీలు కలిసి వచ్చే పార్టీలు ఇప్పటికి మాతో చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ఆ పార్టీలు ఏంటి, ఏ పార్టీలతో ముందుకెళ్ళే అవకాశాలు భవిష్యత్తులో? తప్పకుండా, ఏ పార్టీ అనేది నిర్దిష్టంగా పేరు లేకపోయినా లౌకిక ప్రజాస్వామిక పార్టీలు మాతో కలవడానికి కొన్ని శక్తులు సిద్ధంగా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ముందు కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ఏంటనేది అది రేపటికల్లా వాళ్ళు ప్రకటించాలని కోరుకుంటున్నాం.
अभी लेनते मैं प्रोसीड अवता ఒక పక్క ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు వైరాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారో తన అభ్యర్థి తన నేను సూచించబోయే అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పడం ఒక పక్క మీతోని రాష్ట్ర పార్టీ చర్చలు కూడా జరుగుతున్నాయి వైరా విషయంలోనే ఒక పక్క మరి పార్టీ నేతలు ఇట్లా విధంగా మాట్లాడుతున్నారు మీతో చర్చలు అంటున్నారు అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు ఈ పరిణామాలన్నీ పొత్తులు కుదరనంత వరకు ఫైనల్ నిర్ణయానికి రానంత వరకు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ప్రయోజనాల కోసం సీట్ల గురించి అభ్యర్థుల గురించి మాట్లాడతారు ఇది వాళ్ళ స్వేచ్ఛ దాని మనం తప్పు పట్టేది ఏమీ లేదు మా స్వేచ్ఛ మేము మాట్లాడుతున్నాం కదా మేము పోటీ చేస్తామని అట్లనే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది మాట్లాడడానికి దర్శన్ ఓవరాల్గా చూడవచ్చు దాదాపు ఇప్పటికే సీపీఎం పార్టీ అల్టిమేటం జారీ చేసిన విషయం అనేది పూర్తిగా చెప్తున్నాం తమ్మీరభద్రం గారు తమ్మీరభద్రం కూడా ఆ వైరా విషయం దాంతో వైరా సీటుతో పాటు మిర్యాలగూడెం సీటు కూడా రెండు సీట్లు ఇస్తేనే మాతో పాటు వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుంది లేని పక్షంలో మాత్రానికి తమ దారి తమ చూసుకుంటాం 31వ తారీఖున రాష్ట్ర కమిటీ సమావేశం సమావేశంలో కూడా పూర్తిస్తాయి ఈ లోపల ఈ రెండు రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రానికి వాళ్ళతో పొత్తు కూడా ఉండదు స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు ఉంటాయి లేదంటే లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు కలిసి వచ్చే పార్టీలతో కలిసి మేము స్వతంత్రంగా పోటీ చేయడానికి కూడా తమ సిద్ధంగా ఉన్నామంటూ తమ్మీరభద్రం చెప్తున్న పరిస్థితి ఇది కమజల్లం తాజా పరిస్థితి విడుదల శంకర్తో రజనీకాంత్.